नमस्कार भारत वांग्वेकी न्यूज की स्वागत प्रपंचाने मार्चे शक्ति विद्य के उंदनी मुख्यमंत्री जगन मोहन रेड्डी अन्नारु विद्या कानुक पथकाने प्रारंभिंचिन अनंतरं मंचि कार्यक्रमानिकि श्रीकारं चुट्टानने संतोषं व्यक्तं चेशारु विद्या विधानंलो विप्लवात्मक मार्पुलकु श्रीकारं चुट्टामनि प्रपंचमंतो पोटी पड़े परिस्थिति मन पिल्ललो रावालनि सीएम पेर्कोन्नारु तूर्पु गोदावरी जिल्ला आनपति केआर जेपी हाईस्कूल नंदु एमएलए डाक्टर सत्य सूर्यनारायण रेड्डी जगनन्न विद्या कानुक पथकाने प्रारंभिंचारु अनंतरं विद्यार्थिनी विद्यार्थुलकु विद्या कानुक किट्लनु अंदजेशारु तूर्पु गोदावरी जिल्ला ओक्वाड कोत्तपल्लि जिल्ला परिषत् पाठशालालो वैएसआरसीपी राष्ट्र प्रधान कार्यदर्शि रावु चिन्नारावु समक्षंलो जगनन्न विद्या कानुक घनंगा निर्वहिंचारु चिन्नारावु मंडल पार्टी अध्यक्षुडु आनाल सदर्शन चेतुल मीदुगा विद्या कानुक किट्लनु पंपिणी चेशारु దేశవ్యాప్తంగా 5G సేవలు ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు. జియో రాకముందుతో పోలిస్తే ప్రస్తుతం డేటా వినియోగం 30 రెట్లు అధికంగా ఉందని అన్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం ఆంజనేయ నగర్ నీలమ్మ కాలనీలో పంచాయతీ కమిషనర్ శివప్రసాద్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. సిబ్బందితో కలిసి కాలువల్లో కూరుకుపోయిన చెత్తను రోడ్లపై ఉన్న చెత్తను మురికి నీరు నిల్వ ఉన్న చోట నుండి తొలగింపచేసి రోడ్లపై పెరుగుతున్న పిచ్చి మొక్కలను తొలగించారు. అనంతరం కాలవల్లో శానిటేషన్ చేయించారు. ఏపీలో కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చంద్రబాబు నాయుడు అన్నారు. కరోనా కేసుల నమోదులో రాష్ట్రంలో రెండో స్థానంలో ఉందని ప్రధాని జాగ్రత్తలు చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఈవోగా నియమితులైన కేఎస్ జవహర్ రెడ్డి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని తాడేపల్లిలోని చైర్మన్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. केंद्र मंत्री रामविलास पासवान रात्रि कन्नुमूशार इटे गुंडे सर्जरी चेक आये रात्रि 8 गंटल समय में कन्नुमूशार विषयानी आये कुमार चिराग पासवान स्वयं प्रकट बीहार राजकीय कीलक नेता आये 5 दशाब्दा राजकीय एपी गड़ची 24 गंटल 5292 करोना पॉजिटिव केस नमोदाई दी तो मौत केस संख्य 739719 चेरी ऐक्टिव केस संख्य 48661 42 మంది మరణించగా మృతుల సంఖ్య 6128 కి చేరింది. ఏపీలో రానున్న 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిర్వహణ శాఖ తెలిపింది. అక్కడక్కడ పిరుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. సముద్రం అలజడిగా ఉంటుందని తీరం వెంబడి 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని